బిగ్ బిగ్ బ్రేకింగ్ ఇది. రేవంత్ రెడ్డి ఇలాకాలో గ్రామస్తులు తిరగబడ్డారు. ఎందుకంటే అక్కడ ఫార్మా కంపెనీ ఏర్పాటుపై గ్రామస్తులు ససేమిరా అంటున్నారు, మాకు అక్కర్లేదు ఫార్మా కంపెనీ అంటున్నా కూడా. సర్వే కోసం వచ్చినటువంటి కలెక్టర్ని కావచ్చు అండ్ ఇన్ఛార్జ్ని కావచ్చు రాళ్లతో ఉరికిచ్చారు అని చెప్పొచ్చు, రాళ్లతో దాడి చేసిన సిచ్యువేషన్ కనిపిస్తోంది. తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల్లో కలెక్టర్ అండ్ అధికారులు కూడా పారిపోవాల్సిన సిచ్యువేషన్ అక్కడ ఏర్పడింది. యాక్చువల్లీ అక్కడ రాళ్ళు కర్రలతో దాడి చేశారు రైతులు అండ్ గ్రామస్తులు. ఎందుకంటే వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ పై కొంతమంది అయితే చేయి చేసుకునే ప్రయత్నం కూడా చేశారు. కలెక్టర్ చుట్టూరుగా మంది మార్బలం ఉంటుంది కాబట్టి ఆయన అక్కడి నుంచి ఎస్కేప్ కావడానికి కొంత నిజంగానే ప్రయాస పడాల్సి వచ్చింది అని కూడా చెప్పొచ్చు. స్పష్టంగా మనము విజువల్స్లో చూడొచ్చు, కలెక్టర్ని కూడా వాళ్ళు ఎక్కడ కూడా మాట్లాడనివ్వకుండా చేయి చేసుకోవడానికి ఆయన మీదికి వెళ్తున్న సిచ్యువేషన్ అయితే అక్కడ మనం గమనించవచ్చు. సో కొడంగల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ప్రత్యేక అధికారి ఎవరైతే ఉన్నారో వెంకట్ రెడ్డిని అయితే పూర్తిగా చెట్టుకు కట్టేసి దాడి చేసే ప్రయత్నం చేశారు, కొట్టే ప్రయత్నం కూడా చేస్తున్న విజువల్స్ని కూడా మనం స్పష్టంగా చూడొచ్చు. దుద్యాల మండలం లగచర్ల గ్రామంలో ఈరోజు అయితే ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ఫార్మా కంపెనీ ఏర్పాటుపై గ్రామస్తుల అభిప్రాయ సేకరణకు వచ్చారు జిల్లా కలెక్టర్. సో మాకు ఫార్మా కంపెనీ వద్దు, మాకు అసలు అవసరమే లేదు అని చెప్తుంటే కూడా ఎందుకని వస్తున్నారు, ఎందుకు సర్వే చేస్తున్నారు, కలెక్టర్ రావాల్సిన అవసరం ఏంటి, ఇది డెవలప్మెంట్ కాదు, మమ్మల్ని తొక్కేయడం మమ్మల్ని చంపేయడం, మాకు వద్దే వద్దు, మాకు ఎట్లాంటి డెవలప్మెంట్ వద్దు, మాకు ఉద్యోగాలు వద్దు. ఎందుకంటే ఒక్కసారి ఫార్మా కంపెనీ వస్తే పూర్తిగా మేము రోడ్డున పడ్డమే కాదు మాకు అన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. ఫార్మా కంపెనీ ఏమాత్రం డెవలప్మెంట్కి కానే కాదు మమ్మల్ని చంపడానికే ఈ ఫార్మా కంపెనీ తెస్తున్నారు అంటూ రైతులు కావచ్చు గ్రామస్తులు కావచ్చు దాడి చేసే ప్రయత్నం చేశారు. ఇది పూర్తిగా కొడంగల్ అంటే సీఎం ఇలాఖాలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడంతో పూర్తిగా పోలీసులు కావచ్చు అందరూ అధికారులు కావచ్చు హై అలర్ట్ ప్రకటించారు. పూర్తిగా పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఎందుకంటే 3 వాహనాలని పూర్తిగా ధ్వంసం చేసేశారు. ఒక్కసారి సర్వే కోసం వస్తున్నారు అని తెలియగానే రైతులు గ్రామస్తులు గుమిగూడి కలెక్టర్ని రానివ్వలేదు. ఒకవేళ వచ్చి సర్వే చేసే ప్రయత్నం చేసినా కూడా ఎక్కడ కూడా ఆ సర్వే చేయనీయకుండా పూర్తిగా అడ్డుకున్నారు అండ్ ఎంత చెప్పినా వినకపోవడంతో ఇంకా లాభం లేదు అనుకుని రాళ్ళు అండ్ కర్రలతో దాడి చేసే ప్రయత్నం చేశారు. పూర్తిగా ఎక్కడంటే దుద్యాల లగచర్ల పొలేపల్లి లగచర్ల తండాలో ఫార్మా కంపెనీల ఏర్పాటుపై అయితే చర్చించేందుకని కలెక్టర్ అండ్ అధికారులతో కలిసి పోలీస్ బందోబస్తు మధ్యనే వాళ్ళు వచ్చినా కూడా గ్రామస్తులు అండ్ రైతులు ఎక్కడ కూడా వాళ్ళని రానివ్వలేదు. దీంతో ఆ ఉద్రిక్త పరిస్థితిలో అండ్ తోపులాట మధ్యలో చాలామందికి గాయాలు కూడా అయ్యాయి. ఒక మహిళకు కూడా తీవ్ర గాయమైంది, కింద పడిపోయిన సిచ్యువేషన్ కూడా మనకు కనిపిస్తోంది. సో సీఎం ఇలాకాలో జరిగినటువంటి ఈ ఇన్సిడెంట్ ఇప్పుడు హై అలర్ట్గా అక్కడ కొడంగల్ ప్రాంతం మొత్తంగా కూడా కనిపిస్తోంది. ఎందుకంటే చాలామందిని పోలీసులు కావచ్చు అక్కడ ఉన్నటువంటి వాళ్ళని చెదరగొట్టే ప్రయత్నం చేసినప్పుడు చాలామందికి గాయాలు అయ్యాయి. పక్కన అటు ఇటుగా పొలాలుంటే వాటి లోపలికి ఆర్ అందులోకి పరిగెత్తే ప్రయత్నం చేసినప్పటికీ కూడా అక్కడ కూడా పోలీసులు లాఠీ ఛార్జ్ చేసిన సిచ్యువేషన్ కనిపిస్తోంది. సో అటు గ్రామస్తులు కావచ్చు ఇటు పోలీసులు అండ్ కలెక్టర్ని అండ్ స్పెషల్ ఆఫీసర్ డెవలప్మెంట్కి సంబంధించిన స్పెషల్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో వెంకట్ రెడ్డిని అయితే పూర్తిగా చెట్టుకు కట్టేసి ఆయన మీద చేయి చేసుకున్న పరిస్థితి కనిపిస్తోంది. సో ససేమిరా అంటున్నా కూడా ఫార్మా కంపెనీని మా మీద ఎందుకు రుద్దుతున్నారు అనేటువంటిది అయితే వాళ్ళు క్వశ్చన్ చేస్తున్న పరిస్థితి. మరి గతంలో కూడా ఇట్లాంటి ప్రయత్నమే జరిగింది, అయినా సరే మాకు వద్దు అంటుంటే కూడా ఎందుకని ఫార్మా కంపెనీని ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు అంటూ గ్రామస్తులు అయితే క్వశ్చన్ చేస్తున్న పరిస్థితిగా అయితే కనిపిస్తోంది. సో పూర్తిగా దీని మీద ఒక రైతులు ఇంత ఆగ్రహంగా ఉంటే రైతులు అసలు అవసరం లేదు అని చెప్తుంటే ఎందుకని ఈ ఫార్మాసిటీని మా మీద రుద్దుతున్నారు అంటూ చాలామంది క్వశ్చన్ చేస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తోంది. వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ పై కూడా ఒక రకంగా చేయి చేసుకున్నారు అనే చెప్పొచ్చు. కొడంగల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించిన ఎవరైతే వెంకట్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆ వెంకట్ రెడ్డిపై కూడా
గ్రామస్తులు దాడి చేశారు. వాళ్ళు ఏవైతే వెహికల్స్ తీసుకొచ్చారో ఆ వెహికల్స్ ని పూర్తిగా ధ్వంసం చేశారు. ఏ వెహికల్ ని కూడా గ్రామస్తులు లోపలికి రానివ్వలేదు. ఎందుకంటే అక్కడ పూర్తిగా వాళ్ళ సలహాలు సూచనలు తీసుకోవడానికి వచ్చారని చెప్తున్నారు. కానీ సలహాలు సూచనలు తీసుకోవడానికి వచ్చినప్పుడు ఒక టెంట్ వేసి గ్రామస్తులందరికీ ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది. కాబట్టి ఒక్కసారిగా వాళ్ళు కలెక్టర్ అండ్ అక్కడ ఉన్నటువంటి అధికారులు అందరి వెహికల్స్ కావచ్చు, లేదంటే కలెక్టర్ మీద కావచ్చు, అందరూ దాడి చేసిన సిచ్యువేషన్ కనిపిస్తోంది. ప్రస్తుతమైతే కొడంగల్లో ఒక ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది.